రానున్న ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్టు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన తనకు కేటాయించాలని జనసేనాని పవన్ కళ్యాణ్, తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబులకు జనసేన నగర అధికార ప్రతినిధి ఐజా గ్రూప్ చైర్మన్ షేక్ గయాసుద్దీన్ విజ్ఞప్తి చేశారు. జనసేన టీడీపీ పొత్తును అభినందిస్తూ ముస్లిం మైనార్టీలు పెద్ద ఎత్తున రావడం ఎంతో అభినందనీయమని అన్నారు. బీజేపీతో పొత్తుపై ముస్లిం మైనార్టీల్లో అనుమానాలు ఉంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ ముస్లింలకు దేశంలో ఏదైనా జరిగితే వారికి అండగా ముందు నిలబడేది తానేనని మాకు తెలియజేశారన్నారు. ఇక్కడ హాజరవుతాం అనుకున్నాం, కానీ మీరు చూసుకోండి, ఈరోజు 400-500 మంది సోదరులు ఇక్కడ హాజరయ్యారు.
ఇది ఒక గొప్ప విషయం కాదు. నేను ముందే చెప్పా, ఎలయన్స్ లో అయినప్పటికీ కూడా ముస్లింలు ఈ రోజు వస్తున్నారంటే మార్పు కోరుకుంటా ఉన్నారు. మరి నేను 10-12 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు కేవలం సొసైటీకి పేదవాళ్ళకి ఉపయోగించే కార్యక్రమాలు మాత్రమే చేశా. నాకు రాజకీయం చేయడం రాదు. ఒకరి గురించి నేను ఎవరి గురించి కూడా బ్యాడ్ గా ఇప్పుడు దాకా ఏ యొక్క పార్టీలో ఉన్నా సరే ఎవరిని కూడా నేను విమర్శించలేదు. కానీ ఈరోజు ముస్లింలు ఇంత బ్యాక్ గా ఉన్నారంటే మా యొక్క అశ్రద్ధ కూడా దాంట్లో ఉంది. కాబట్టి ఈ ఈ సమయం వచ్చింది. మీరందరూ కూడా నన్ను రానున్న రోజుల్లో మనమందరం కలిసికట్టుగా ప్రయాణం చేద్దాం. మేము ఏదైతే ఆశయం అనుకున్నారో ఆ ఆశయానికి కంపల్సరిగా మీరందరూ కూడా నన్ను తీసుకువెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. మీరు చూసుకోండి, ముస్లింలకి 1% కూడా ఈ రోజు వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో అధికార పార్టీ దగ్గర నుంచి మర్యాద కానీ అదేవిధంగా గౌరవం కానీ లేదు. ఉపయోగించుకున్నారు, ఓట్లు వేయించుకున్నారు, గెలిచినారు, వెళ్ళిపోయినారు. మీరు కూడా ఆలోచించాలా, ఈసారి మీకోసం ఉండి పనిచేసేవాడు కావాలా లేదా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయేవాడు కావాలా అనేది మీరు కూడా ఒక్కసారి గుర్తించుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నాను. నేను రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకు కూడా వచ్చి కలుస్తాను.